హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్యా అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 29-30 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. సో దేశము, అదేవిధంగా ప్రధానమంత్రికి సంబంధించిన సమాచారానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? మారిషస్ దేశము, నేపాల్ దేశము, మాల్దీవ్స్, ఫ్రాన్స్, జర్మనీ. యాంటోనీ అల్బనిస్, ప్రవీణ్ జగ్నౌత్, ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్, షేర్ బహదూర్ దేవా, ఇబ్రాహీం మహ్మద్ సోలిహ్ అండ్ ఇమాన్యుయల్ మెక్రాన్. చూడండి, సో ఫస్ట్ మారిషస్ కంట్రీస్ చూద్దాం. సో మారిషస్ కంట్రీకి సంబంధించి ప్రధానమంత్రి ఎవరట అంటే ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వ్యక్తి అండి, ప్రవీణ్ జగ్నౌత్. ప్రవీణ్ జగ్నౌత్ అండి. అంటే ఆప్షన్ బీతో మన ఆన్సర్ స్టార్ట్ కావాలి. అంటే మనం ఏ ఆప్షను, బి ఆప్షను రెండు కూడా డిలీట్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ నేపాల్ ప్రధాని. సో నేపాల్ ప్రధాని తీసుకుంటే షేర్ బహదూర్ దేవ్బా. చూడండి, నేపాల్ సంబంధించి షేర్ బహదూర్ దేవ్బా అండి. నేపాల్ షేర్ బహదూర్ దేవ్బా. నెక్స్ట్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇబ్రాహీం మహ్మద్ సోలిహ్ అండి. ఇబ్రాహీం మహ్మద్ సోలిహ్. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశానికి తీసుకుంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండి. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి పనిచేయడం జరుగుతుందండి. నెక్స్ట్ జర్మనీ దేశానికి తీసుకుంటే జర్మనీ ఫ్రాంక్ హోల్టర్ స్టెయిన్ అండి. అంటే ఆప్షన్ 5 అనేది సీతో ఎండ్ కావాలి. ఆప్షన్ 5 అనేది సీతో ఎండ్ కావాలి. మనకు బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పేరుని కేంద్ర ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది? చూడండి, రాష్ట్రపతి భవన్లో ఉండే మొఘల్ గార్డెన్స్ ఏదైతే ఉందో, ప్రపంచ ప్రఖ్యాతమైన గార్డెన్స్లో ఇదొకటి మొఘల్ గార్డెన్ అండి. మొఘల్ గార్డెన్స్ అనేది వాస్తవానికి అక్బర్ కాలం నుంచే ఉందని ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉందండి. సో మొఘల్ గార్డెన్స్ ఏదైతే ఉందో దాని పేరు మార్చడం జరిగింది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. సో ఇక్కడ మొఘల్ గార్డెన్స్ పేరుని కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. సో ఏం పేరుగా మార్చడం జరిగిందట అంటే అమృత్ అండి. చూడండి, మనం అమృత కాలంలో ఉన్నాం కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాబట్టి అమృత్ ఉద్యాన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ గుర్జార్. చూడండి, గుర్జార్ గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దేవుడిగా ఆధారించి ఆరాధించి దేవనారాయణ్, గుర్తుపెట్టుకోండి దేవనారాయణ్ని. చూడండి, 1111 ఒకేలా జయంతిని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఏ రాష్ట్రంలో అంటే చూడండి, దేవనారాయణుడు అనే దేవుడు గుర్జర్లు. గుర్జర్లు సాధారణంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటారు. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే రాజస్థాన్ కూడా మన ఆన్సర్ చెప్పొచ్చండి. ఓకేనా? గుర్జర్ అనే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగా రాజస్థాన్లో ఉంటారు. అత్యధికంగా రాజస్థాన్లో ఉంటారు, కొంత పంజాబ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా రాజస్థాన్ వాళ్ళు దేవనారాయణని దేవుడిగా కొలుస్తారండి. ఆయన పుట్టినరోజు అనేది చూడండి. సో దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ రావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ అంతర్గత చెల్లింపుల రిపోర్టు. ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ సంబంధించి అంతర్గత చెల్లింపుల రిపోర్ట్ అంటే రెమిటెన్సెస్ అండి. ఓకేనా? రెమిటెన్సెస్ 2022కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించమంటున్నాము. చూడండి, ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్ పొందుతున్న దేశం భారతదేశం. మరి రెమిటెన్సెస్ అంటే ఏంటంటే ఒక దేశానికి చెందిన పౌరులు ఇతర దేశాల్లో నివసిస్తూ అక్కడ ఆదాయాన్ని పొందుతూ తమ దేశానికి పంపించే సంపద ఏదైతే ఉంటుందో దాన్ని రెమిటెన్సెస్ అంటారండి. ఓకేనా? ఈ రెమిటెన్సెస్లో భాగంగా చూడండి, ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సులు పొందుతున్న దేశం భారతదేశం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్ భారత రెమిటెన్సులు 2022 సంవత్సరానికి చూడండి 100 బిలియన్స్ చేరాయి. అంటే $100 బిలియన్ అండి. ఓకేనా? చేరాయి. దేశ జీడిపిలో వీటి శాతం ఎంత అంటే 2.9%. అంటే దేశ జీడిపిలో, భారత జీడిపిలో ఈ రెమిటెన్సెస్ వాటా ఎంత అంటే 2.9%. చాలా పెరగడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ 2022లో భారత రెమిటెన్స్ $794 బిలియన్ నుంచి $784 బిలియన్కి తగ్గాయి. అంటే తగ్గలేదండి, పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది రివర్స్ అండి. ఓకేనా? సో 2021లో మరి రెమిటెన్సెస్ ఏదైతే ఉందో చూడండి, అంటే ఇక్కడ భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు. ఓకేనా? ఇది ప్రపంచానికి సంబంధించింది.
సో ప్రపంచానికి సంబంధించింది, వరల్డ్ లెవెల్లో. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో భారతదేశం కాదు, వరల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాము. నెక్స్ట్ టాప్ 5 దేశాలు చూడండి, ఇండియా, మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్ మరియు ఈజిప్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ డేటా మొత్తము నోట్ డౌన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2022 సంవత్సరానికి అత్యంత విశిష్ట శాస్త్రవేత్త అవార్డు చూడండి, 2022 సంవత్సరానికి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు అండి. ఓకేనా, అత్యంత విశిష్టమైన సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్త అవార్డు పొందింది ఎవరైనా అంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఆర్వి ప్రసాద్ అండి. ఓకేనా, ఆర్వి ప్రసాద్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనా, ఇది భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, అంతర్జాతీయ విద్యా దినోత్సవం అనేది జనవరి 24 అండి. జనవరి 24 రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏమంటున్నాము, అంతర్జాతీయ విద్యా దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అండి, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఓకేనా, ఎడ్యుకేషన్ డే. ఓకేనా, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే జనవరి 24. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే జాతీయ బాలికల దినోత్సవం అండి. జాతీయ బాలికల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాము మనము అంటే 1966లో జనవరి 24వ తేదీన భారతదేశానికి మొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది, ఆమెనే ఇందిరాగాంధీ. సో ఆ విధంగా మనము జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం, నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ నవంబర్ 11 ఏంటంటే అంటే జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాము. మరి జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11 ఎందుకు జరుపుకుంటున్నట అంటే ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరట అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇండియాకి ఫస్ట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11 కాబట్టి మొదటి విద్యాశాఖ మంత్రి, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన బర్త్డే అనేది, ఆయన పుట్టినరోజు అనేది నవంబర్ 11 కాబట్టి జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ జూలై 11 ఏంటంటే అంటే ఇదే తేదీన 1987లో ప్రపంచ జనాభా 5 బిలియన్లు దాటింది. 5 బిలియన్లు అంటే 5 బిలియన్స్ అంటే 500 కోట్లు దాటింది. అందుకే ప్రపంచ జనాభా ఎప్పుడైతే 1987 జూలై 11వ తేదీన 500 కోట్లు దాటిందో ఆ రోజు నుంచి మనము ప్రపంచ జనాభా దినోత్సవం అంటాం. అదేవిధంగా రీసెంట్గా 8 బిలియన్లు అండి, 8 బిలియన్ల జనాభా ఎప్పుడు దాటింది అంటే నవంబర్ 15, 2022 రోజు ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటింది అంటే 800 కోట్లు దాటిందండి, 800 కోట్లు దాటింది. ఓకేనా, నెక్స్ట్ డిసెంబర్ 26 ఏంటంటే అంటే వీర్ బాల్ దివాస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్కూల్ ఆఫ్ ఎమినెన్స్, చూడండి స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. చూడండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, అంటే సాధారణ సదుపాయాలు అండి, అంటే మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కల్పించడం కోసము స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. డైరెక్ట్గా ఆన్సర్ చూస్తే పంజాబ్ స్టేట్ అండి. ఓకేనా, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చన్నీ ఈ స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ అనే పథకాన్ని తీసుకోవడం రావడం జరిగింది. అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. సో ఢిల్లీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఢిల్లీలో పాఠశాల విద్యని మోడల్గా తీసుకొని ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అంటున్నామంటే చరణ్ సింగ్ చన్నీ. ఓకేనా, చరణ్ సింగ్ చన్నీ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టప్ 20 గ్రూప్ సమావేశాలు జనవరి 28, 29 తేదీలో ఎక్కడ జరిగాయి? చూడండి, ఇండియా ప్రస్తుతము G20 హోస్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఇండియా ప్రస్తుతానికి G20ని హోస్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ నెల
8/9/2023 తేదీన G20 సమావేశాలు భారతదేశంలో జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా స్టార్టప్ 20 సమావేశాలు జనవరి 28 తేదీల్లో ఎక్కడ జరిగాయి అంటే హైదరాబాద్లో జరిగాయి. ఓకేనా, హైదరాబాద్లో జరగడం జరిగింది. స్టార్టప్ ఇండియా, ఓకేనా, స్టాండప్ ఇండియా అనే స్కీమ్లో భాగంగా, అదేవిధంగా G20కి ఇండియా ప్రస్తుతము అధ్యక్షత వహిస్తుంది కాబట్టి స్టార్టప్ 20 సమావేశాలు జరిగాయి. ఓకేనా, సో స్టార్టప్ 20 అంటారు. నెక్స్ట్ ఇండియాలో నేషనల్ స్టార్టప్ డే, ఓకేనా, ఇండియాలో నేషనల్ స్టార్టప్ డే, ఓకేనా, స్టార్టప్ డే ఎప్పుడట అంటే జనవరి 16వ తేదీన భారతదేశంలో స్టార్టప్ డేగా జరుపుకుంటామండి. నెక్స్ట్ స్టార్టప్ అనే స్కీమ్ ఎప్పుడు తీసుకురావడం జరిగిందట అంటే 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అందుకే ఈ జనవరి 16 స్టార్టప్ డేగా ప్రతి సంవత్సరము భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. చూడండి, G20 సమావేశంలో భాగంగా ఏర్పడిన స్టార్టప్ 20 చైర్మన్, చూడండి స్టార్టప్ 20 సమావేశం ఉంది కదా, దానికి చైర్మన్ చింతన్ వైష్ణవ్ అండి. ఎస్, ఈ పేరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ G20 భారత ప్రతినిధి అమితాబ్ కాంత్. సో G20కి సంబంధించి భారత ప్రతినిధి అమితాబ్ కాంత్ అంటున్నాము. ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి అమితాబ్ కాంత్ ఏ పదవిలో ఉన్నారో మీకు తెలిస్తే కనుక, గతంలో ఏ పదవిలో ఉన్నారు, ప్రస్తుతం ఏ పదవిలో ఆయన పనిచేస్తున్నారు అని మీకు తెలిసినట్లయితే ఆన్సర్ చేయండి, అమితాబ్ కాంత్. నెక్స్ట్ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఎస్, ఇది కూడా కరెక్ట్. చూడండి, స్టార్టప్ 20 సమావేశాలు కోల్కతాలో జరుగుతున్నాయి. ఇందాకనే మనం డిస్కషన్ చేయడం జరిగింది, స్టార్టప్ 20 సమావేశాలు కోల్కతాలో కాదు, ఇది హైదరాబాద్లో జరిగాయి. హైదరాబాద్ జనవరికి సంబంధించి జనవరి 28, 29 తేదీల్లో స్టార్టప్ 20 సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ ప్రపంచకప్లో భారత్ 8వ స్థానంలో తన ప్రపంచకప్ పోరాటాన్ని ముగించింది. డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, 9వ స్థానం అండి. ఓకేనా, సో హాకీ ప్రపంచకప్ సంబంధించి హాకీ ప్రపంచకప్ గెలిచింది ఎవరట అంటే జర్మనీ అండి. దీని గురించి మళ్ళీ డిస్కషన్ చేయబోతున్నాం మనము. జర్మనీ విజయం సాధించడం జరిగింది. ఎవరిపైన విజయం సాధించింది అంటే బెల్జియం అండి. ఓకేనా, బెల్జియం పైన విజయం సాధించడం జరిగింది. ఓకేనా, జర్మనీ విజయం సాధించడం జరిగింది, ఎవరిపైన అంటే బెల్జియం పైన విజయం సాధించడం జరిగింది. ఈ హాకీ ప్రపంచకప్ అనేది 2018, అదేవిధంగా 2023 ఈ రెండు సార్లు కూడా వరుసగా భారతదేశం దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాకీ ఇండియాకి ఒడిశా ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా ఉందండి, సహాయం అందించడం జరుగుతుంది. సో మనం హాకీకి సంబంధించిన పూర్తి సమాచారం ఒక వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు అయితే ఎవరు గెలిచారు, ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, అదేవిధంగా భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది అనేది ఇంపార్టెంట్. ఏ స్టేట్లో జరిగింది అంటే ఒడిశాలో జరిగింది. మరి ఏ స్టేడియంలో అంటే ఒకటేమో రూర్కెలాలో ఉండే స్టేడియము, మరొకటి ఏంటంటే బిర్సా ముండా స్టేడియం. అంటే ఈ రూర్కెలా, అదేవిధంగా ఒడిశా అనగానే మనకు గుర్తు రావాల్సింది కళింగ స్టేడియం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ప్లేస్ 9th ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రము 15 మెగావాట్ల సామర్థ్యం. చూడండి, 15 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ అండి, ఓకేనా, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించడం జరిగిందట అంటే మంచిర్యాల అండి. ఇది చూడండి, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అంటున్నాం. అంటే సార్, సింగరేణి సంస్థ అనేది బొగ్గుతో ఉత్పత్తి చేయడం జరుగుతుందండి, థర్మల్ విద్యుత్, ఓకేనా, బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి. కానీ ఇక్కడ చూడండి, 15 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ అంటే నీళ్లపైనే తేలాడే సోలార్ పవర్ అండి. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి సోలార్ పవర్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇది వార్తల్లో ఉంది. ఎక్కడ అంటే మంచిర్యాల జిల్లా జైనాథ్ అనే ప్రదేశంలో అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 30వ తేదీ ప్రత్యేకత. చూడండి, మహాత్మా గాంధీ వర్ధంతి అండి. మహాత్మా గాంధీ జనవరి 30, 1948 రోజున నాథూరామ్ గాడ్సే చేతిలో హత్య గావించడం జరిగిందండి, అందరికీ తెలిసిందే. నెక్స్ట్, అంతర్జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన దినోత్సవం అండి. కుష్ఠువ్యాధి నిర్మూలన దినోత్సవం, యాంటీ ఎడారికేషన్ ఆఫ్ లెప్రసీ,
కుష్ఠవ్యాధి నిర్మూలన దినోత్సవం అండి. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ అంతర్జాతీయ అమర వీరులు అండి. ఓకేనా, మ్యాట్రియర్స్ డే అండి, ఇంటర్నేషనల్ మ్యాట్రియర్స్ డే అండి. ఇంటర్నేషనల్ మ్యాట్రియర్స్ డే, అంతర్జాతీయ అమరవీరుల దినోత్సవం అంటే ఈ మూడు, అంటే 1, 2, 3 అంటే ఇక్కడ ఏబిసి రాసినామండి, అన్నీ కూడా కరెక్ట్ అండి. ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ కూడా, ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, బిహెచ్యు నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ విస్తరణ విద్య, చూడండి, అంతర్జాతీయ వ్యవసాయ విస్తరణ విద్యా సదస్సులో వ్యవసాయ విస్తరణ సమాచార పంపిణీ, వ్యవసాయ అంటే అగ్రికల్చర్ ఎక్స్టెండ్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, సమాచార పంపిణీ రంగంలో విస్తృత సేవలు అందించినందుకు ఇక్కడ విస్తరణ నాయకత్వ, ఇది కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ అండి. విస్తరణ నాయకత్వ ఉత్తమ పురస్కారం అండి, అంటే బెస్ట్ లీడర్ అండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో అగ్రికల్చర్కి బెస్ట్ కోఆపరేట్ చేసిన వారికి ఇచ్చే అవార్డు అండి ఇది. ఓకేనా, సరే, వ్యవసాయ రంగంలో కాంట్రిబ్యూషన్కి, వ్యవసాయ రంగ విస్తరణకి సంబంధించి కృషి చేసిన వాళ్ళకి బిహెచ్యు అండి. ఓకేనా, బిహెచ్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు, అంటే బిఎస్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బెనారస్ అంటే వారణాసి అంటామండి. వారణాసి అనగానే మనకు గుర్తు రావాల్సి యూపీ అండి. ఓకేనా, యూపీ. సో వారణాసిలో ఉంటుంది. సో ఎవరికి అవార్డు ఎంపిక అయ్యారు అంటే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎంపిక కావడం జరిగిందండి. నెక్స్ట్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించి దీని ఫౌండర్ ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య అండి. ఈ మదన్ మోహన్ మాలవ్య అనే వ్యక్తి చూడండి ఫ్రీడమ్ ఫైటర్ అండి. అదేవిధంగా సత్యమేవ జయతే అనే పదం ఏదైతే ఉందో, ఈ సత్యమేవ జయతే అనే పదాన్ని విస్తృత ప్రచారం కల్పించిన వ్యక్తి కూడా ఇక్కడ ఎవరట అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవ్య అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట యోధుడు అంకోలా లేదా అంకాల స్వామి ఏ జిల్లాకు చెందినవారు, చూడండి ఏ జిల్లాకు చెందినవారు అంటే ఫ్లోరిస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది నల్గొండనే గుర్తొస్తారండి. ఓకేనా, నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నా కానీ ప్రపంచంలోనే అత్యధికంగా ఒక జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య ఉందంటే నల్గొండ అండి. సో నల్గొండ విధానం కూడా ఉంటుంది. అదేవిధంగా ఫ్లోరోసిస్ సంబంధించి ఇక్కడ పోరాటం చేసిన వ్యక్తి అంకాల స్వామి. ఓకేనా, అంకాల స్వామి అనే వ్యక్తి పోరాటం చేయడం జరిగింది, ఆయన మరణించడం జరిగింది. సో ఈయన గతంలో వాజ్పేయి గారికి కానీ, గతంలో పివి నరసింహారావు గారికి కానీ, గతంలో పనిచేసిన ప్రధానమంత్రులకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి కూడా, అప్పుడున్న సంయుక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు కూడా నల్గొండ సమస్య పైన అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, అనేక సార్లు లేఖలు కూడా ఇవ్వడం జరిగింది, ఆయన మరణించడం జరిగింది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ రిపబ్లిక్ దేశ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు, చూడండి చెక్ రిపబ్లిక్. సో చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించి కొత్త అధ్యక్షుడు ఎవరట అంటే పెట్రా పావెల్ అండి. సో పెట్రా పావెల్ అనే వ్యక్తి ఆండ్రెస్ బదీన్ పైన విజయం సాధించే జరిగింది, చెక్ రిపబ్లిక్. ఓకేనా, సో ఈ దేశ రాజధాని ప్రేగ్ అండి. ఓకేనా, ప్రేగ్ అండి. సో నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే పెట్రా పావెల్ ఎన్నిక కావడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్రిస్ హాఫ్కిన్స్, ఈయన కూడా రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగిందండి. న్యూజిలాండ్ దేశానికి నూతన అధ్యక్షుడు, నూతన. అంత గతంలో జెసిండా ఆర్నెల్డ్ ఉండేవారు, జెసిండా ఆర్నెల్డ్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆమె ప్లేస్లో వచ్చిన వ్యక్తి ఎవరట అంటే క్రిస్ హాఫ్కిన్స్ అండి. నెక్స్ట్ లూలా డ సిల్వా, ఈ లూలా డ సిల్వా ఎవరట అంటే బ్రెజిల్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి లూలా డ సిల్వా. ఓకేనా, బ్రెజిల్ దేశానికి లూలా డ సిల్వా ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్నారండి. అదేవిధంగా న్యూజిలాండ్కి సంబంధించి ఎవరున్నారు అంటే క్రిస్ హాఫ్కిన్స్. ఎవరు ప్లేస్లో రావడం జరిగిందంటే జెసిండా ఆర్నెల్డ్ ప్లేస్లో. చెక్ రిపబ్లిక్ సంబంధించి ఎవరు అంటే పెట్రా పావెల్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 టైటిల్ విజేత ఎవరు అంటే, విజేత ఎవరు అంటే జర్మనీ అండి. ఎక్కడ జరిగిందో ఇదంతా డిస్కషన్ చేసుకున్నాం, దీనిపైన మనం ఒక వీడియో తయారు చేసే ప్రయత్నం చేద్దామండి. మరి విజేత
ఇక్కడ చూడండి విజేత అనే జర్మనీ అనుకుంటే మరి బెల్జియం ఏంటట అంటే రన్నర్ అండి. ఓకేనా, బెల్జియం రన్నర్. మరి ఇండియా ఎన్నో ప్లేస్ అట అంటే ఇండియా 9వ ప్లేస్లో నిలవడం జరిగింది. ఈ బెల్జియంకు ఒక స్పెషాలిటీ ఉందండి, 2018లో కూడా భారతదేశంలోనే హాకీ ప్రపంచ కప్ జరిగింది. సో హాకీ ప్రపంచ కప్ గెలిస్తే అప్పుడు విన్నర్ అండి, 2018లో విన్నర్ అండి. అదేవిధంగా చూడండి 2021లో జరిగినాయండి, బట్ 2020 టోక్యో ఒలింపిక్స్లో విన్నర్గా నిలిచింది ఎవరంటే బ్రెజిల్ అండి. ఓకేనా, బ్రెజిల్ 2018 హాకీ ప్రపంచ కప్ విన్నరు. అదేవిధంగా ఇదే బ్రెజిల్ దేశం 2020 టోక్యో ఒలింపిక్స్లో విన్నర్గా కావడం జరిగింది. టోక్యో ఒలింపిక్స్ విన్నరు బెల్జియం అంటున్నాము, ఇక్కడ టోక్యో రన్నర్. ఓకేనా, టోక్యో ఒలింపిక్స్ రన్నర్. మరి రన్నర్గా ఎవరు నిలిచారు అంటే ఆస్ట్రియా దేశం అండి. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి మన ఆన్సరు జర్మనీ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారిగా నిర్వహించిన మహిళల అండర్-19 ప్రపంచ కప్ విజేత ఎవరు? చూడండి, మొదటిసారిగా అండర్-19 కేటగిరీలో, చూడండి, మొదటిసారిగా అండర్-19 కేటగిరీలో మహిళల ప్రపంచ కప్ అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగిందండి. ఓకేనా, సౌత్ ఆఫ్రికా లేదా దక్షిణాఫ్రికాలో జరిగిందండి, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగింది. మరి ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగిన మొదటి అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే మన భారతదేశం అండి. మన ఇండియానే విజయం సాధించడం జరిగింది, 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఎవరిపైన విజయం సాధించింది అంటే ఇంగ్లాండ్ దేశం పైన విజయం సాధించడం జరిగిందండి. ఎక్కడ జరిగింది ఇదంటే, ఇది హోస్ట్ అండి. ఓకేనా, హోస్ట్ ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికా అండి. అదే మహిళలకు సంబంధించి సీనియర్ మహిళల జట్టుకు సంబంధించి ఎవరు విన్నర్ అట అంటే సీనియర్స్ అండి. ఓకేనా, సీనియర్స్ ఛాంపియన్ ఎవరు అట అంటే ఆస్ట్రేలియా సీనియర్ ఛాంపియన్స్గా ఉందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ కంప్లీట్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్కి సంబంధించి, ఇప్పుడు రీసెంట్గా జరిగింది కదా ఆస్ట్రేలియన్ ఓపెన్, దానికి సంబంధించి సమాచారం అండి. ఆస్ట్రేలియా ఓపెన్ అనేది చూడండి హార్డ్ కోర్టులో నిర్వహించడం జరుగుతుంది. వాటికి విన్నర్కి సంబంధించిన డేటా అండి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, పురుషుల సింగిల్స్ విన్నర్ నొవాక్ జకోవిచ్, ఈయన ఏ దేశం అంటే సెర్బియా దేశం అండి. ఈయన 10వసారి విజయం సాధించడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. మరి 8వ గ్రాండ్ స్లామ్ అంటే ఈయనకి 22వ గ్రాండ్ స్లామ్ అండి. మరి ఇక్కడ స్పెషాలిటీ ఏముంది అంటే చూడండి, ఇక్కడ 22వ గ్రాండ్ స్లామ్స్ అంటున్నాం కాబట్టి అత్యధికంగా గ్రాండ్ స్లామ్స్ సాధించిన పురుషులు ఇద్దరండి. ఓకేనా, సో 22 గ్రాండ్ స్లామ్స్ పురుషులలో ఎవరికి ఉంది అంటే ఒకటి నొవాక్ జకోవిచ్ అండి, నొవాక్ జకోవిచ్. మరొక వ్యక్తి ఎవరట అంటే రఫెల్ నాదల్. నొవాక్ జకోవిచ్ ఏంటంటే సెర్బియా, రఫెల్ నాదల్ ఓకేనా స్పెయిన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా 20 గ్రాండ్ స్లామ్స్తో ఇక్కడ చూడండి ప్రస్తుతం వీళ్ళిద్దరు సంయుక్తంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళ తర్వాత ఎవరు ఉన్నారంటే రోజర్ ఫెదరర్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడండి. అదే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 24 గ్రాండ్ స్లామ్స్తో స్టెఫీ గ్రాఫ్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. 23 గ్రాండ్ స్లామ్స్తో సెరేనా విలియమ్స్ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది ప్రపంచంలోనే అండి. వరల్డ్ వైడ్ ఫస్ట్ ప్లేస్లో సెరేనా, ఇక్కడ స్టెఫీ గ్రాఫ్ అండి, సెకండ్ ప్లేస్లో సెరేనా విలియమ్స్. వీళ్ళిద్దరు కూడా ఉమెన్స్ అండి. అదే మెన్స్ తీసుకుంటే నొవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ అండి. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఉన్న మెన్స్లో ఫెదర్ అండి, రోజర్ ఫెదర్, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ పురుషుల సింగిల్స్ రన్నర్ అండి, ఇక్కడ విన్నరు, ఇక్కడ రన్నర్ స్టెఫనోస్ సిట్సిపాస్ అండి, గ్రీకు దేశానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ మహిళల సింగిల్స్ విన్నర్ సబలెంక, బెలారస్ దేశం అండి. మహిళల సింగిల్స్ రన్నర్ అండి, చూడండి విన్నర్ రన్నర్ గురించి మనం రాసుకోవడం జరిగింది. రెబెకీనా ఏ దేశము అంటే కజకిస్తాన్ అండి. నెక్స్ట్ పురుషుల డబుల్స్ విన్నర్ కుబ్లార్ అండ్ హిజకాటా జోడి, ఇద్దరు కూడా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వారు. నెక్స్ట్ పురుషుల డబుల్స్ రన్నర్ అండి, హ్యూగోనిస్ అండ్ జాన్ జిలెన్స్కీ అండి, పోలాండ్. నెక్స్ట్ మహిళల డబుల్స్ అండి, మహిళల డబుల్స్ విన్నరు క్రేసికోవా సినియా కోవా, చెక్ రిపబ్లిక్ అండి. నెక్స్ట్ మహిళల డబుల్స్ రన్నర్ షూకో అయోమా,
ఇనాసి బకారా. ఎవరు అంటే జపాన్ అండి. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ అండి, మిక్స్డ్ డబుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మిక్స్డ్ డబుల్స్, అదేవిధంగా పురుషుల సింగిల్స్ విన్నరు, అదేవిధంగా మహిళల సింగిల్స్ విన్నర్ అండి. మిగతాయి చదవకున్నా పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వదు. కాకపోతే పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, అదేవిధంగా ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ చూడండి, సానియా మీర్జా, రోహన్ బోపన్న. సానియా మీర్జా తన జీవితంలో, తన కెరియర్లో చిట్ట చివరి గ్రాండ్ స్లామ్ ఆడడం జరిగింది. సానియా మీర్జా తన మొదటి గ్రాండ్ స్లామ్ ఆడింది ఆస్ట్రేలియా ఓపెన్లోనే, తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడింది కూడా ఆస్ట్రేలియా ఓపెన్లోనే. మొదటి గ్రాండ్ స్లామ్లేమో సింగిల్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, అదేవిధంగా లాస్ట్ గ్రాండ్ స్లామ్లో డబుల్స్లో, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్లో. అయితే మిక్స్డ్ డబుల్స్లో చిట్ట చివరిసారిగా ఆడుతున్న ఈ టోర్నమెంట్లో ఆమె రన్నర్గా నిలవడం జరిగింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించిన ఆన్సరు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. ఒక్కసారి సార్క్ దేశానికి, సార్క్ దేశాలకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సార్క్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి, అదేవిధంగా దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ కనుక తెలిస్తే ఆప్షన్స్, ఆప్షన్ అనేది ఏ ఆన్సర్ అనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.